మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఒక కమిషనర్, ఒక ఈడే రెవలిస్ట్ గా, ఒక రౌడీ కమిషనర్ గా ఉండడం అది చాలా ఖండించాల్సిన విషయము. ఆయనకు మహమ్మద్ ఇక్బాల్ గారు సారు ఈ ఊర్లో ఉంటే 70,000 ఓట్లు వేసి హిందూపురం ప్రజల ప్రాంతాల కులాలకు మతాలకు అతీతంగా ఆయనకు ఓట్లు వేస్తే హిందూపురం మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయా, జిల్లా తీసుకురాలేకపోయా, ఈ విధంగా ఏ ఓట్లు వేసిన దానికి మా పైన నీ రుణం తీర్చుకుంటున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ వచ్చిన అందరి తరఫున. ఇది తప్పు. నువ్వు మమ్మల్ని హక్కును చేర్చుకుంటే రేపదన నీకు కూడా మేము హక్కును చేర్చుకుంటాం, కాబట్టి అందరూ ఓట్లు వేయకోకుండా నీకు 75,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నువ్వు ఎవరికన్నా లక్షలు ఇచ్చుకో, మాకన్నా ఈ వాళ్ళకన్నా సర్వ సమానత్వంగా అందరినీ గౌరవించు, నిన్ను కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి మహమ్మద్ ఇబ్బాల్ సార్ గారికి మేము అందరి తరఫున వినవించుకుంటున్నాము. ఇది కర్నూలు యొక్క ప్యాక్షన్ జోన్ కాదు, కడప కాదు, అక్కడి నుంచి బోర్లు పుంచేది తాడపత్రి, మా తాడపత్రి అక్కడి నుంచి ఒక చెట్టు నరకడం కానీ, బోర్లు పుంచడం కానీ, ఈ ఆర్థికంగా నష్టపరచడం కానీ, దేవీదేవతలు కానీ, ఆ సంస్కృతి ఇటు దయచేసి తేవద్దండి. హిందూపురంలో వైఎస్ఆర్, తెలుగుదేశం, బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ అన్ని దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ, హిందూపురంలో ఎన్ని పార్టీలుంటే ఆ పార్టీలన్నీ ఎలక్షన్ అయిపోయిన సాయంత్రం 6 గంటలకే మేమంతా ఒకసారి ఉండి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఒక కాఫీ తాగి వాళ్ళ వివాహ, మేము మా వివాహాలకు, వాళ్ళు కుటుంబ ఫంక్షన్లకు మేము పోయే ఒక సంస్కృతి సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఏదన్నంటే హిందూపురంలో తప్ప ఇంక వేరే రాష్ట్రంలో లేదు, వేరే యొక్క నియోజకవర్గాల్లో లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని ప్రశాంతంగా ఉండేయండి, మాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా సర్వసమానమే, మాలో వివాదాలు లేపొద్దండి, మేమంతా ఒక్కటే. మీరు మాత్రం ఒక మమ్మల్నే టార్గెట్ చేసి ఎక్కడో ఒక 1.5 సెంటు పట్టా ఉందా, మేము జిల్లా సర్వేత్ కొలుస్తాం, మాకు సీసీకి, మేమేమన్నా నక్సలైట్లమా, మేమేమన్నా ఉగ్రవాదులమా బిడ్డ, నువ్వు మమ్మల్ని సీసీగ్రామంలో పెట్టేకి శాంతియుత కాములతో ఉన్నాం మేము. ఈ రోజుకు ఇంత 80% ఉన్న దాంట్లో అన్ని మతాలు సర్వసమానంగా శాంతియుతంగా ఉన్నాయంటే అది మా యొక్క భారతదేశంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మాకు అట్లాంటి ఆలోచనలు లేవు, మీరు వచ్చి రేకెత్తిస్తున్నారు. ఇది ఏమైనా చర్య, దీన్ని యావత్తు సమాజం అంతా ఖండించాల్సిన విషయము. దీంతోనే ఇది పోదు, మేమంతా సర్వసామానంగా దీన్ని దాదాపుగా రాష్ట్రం లెవెల్లో మా నాయకులతో, కేంద్ర నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో ప్రొద్దున్నే మాకు మీటింగ్ కూడా అయింది, ఆర్ఎస్ఎస్, విఎస్పీ అందరితో జరిగినాయి. దీన్ని తీసుకుంటాం మేము కూడా సాదాసీదాగా తీసుకోము. మా జోలికి వస్తే మేము ఒక ప్రతి ఒక్కరు ఒక అల్లూరు సీతారామరాజుగా, ప్రతి ఒక్కరు ఒక భగత్ సింగ్ లాగా తయారయ్యి మీ యొక్క కోరలు ఇచ్చుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. మేము భయపడే సమస్య లేదు, మా జోలికి వస్తే, మా జోలి రాకుండా మేము ఎవరు జోలి పోము, మేము హిందువులు, మేము శాంతి కాములము, అందరిని రక్షించే ధర్మం, రక్షిత రక్షిత అనే యొక్క ఒక మతంలో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి దీన్ని మేము అందరినీ గౌరవిస్తాం కాబట్టి దయచేసి మా జోలు రావద్దండి. హిందూపురాన్ని ప్రశాంతపురం అని ఒక పేరుంది కాబట్టి హిందూపురాన్ని హిందూపురంగానే ఉండించాలని చెప్పేసి మేము ఈ యొక్క దీనిపైన ఈ రోజు కమిషనర్ గారి పైన దీన్ని మా కొత్త కమిషనర్, గ్రేడ్ 1 మున్సిపాలిటీకి సరిపోయే కమిషనర్ కాదు, విద్వేషాలు రెచ్చగొట్టేసి కక్షలు కారుణ్యాలు పెట్టి అందరి మీద కేసులు పెట్టి బెయిండవర్లు చేసి మేమేమన్నా మొగ్గులు గుర్తు చేస్తున్నామా, లేకోకుండా మన దగ్గర మానవ బాంబులు ఉన్నాయా, 4 సీఎలు పంపిస్తా, 1.5 ఉన్న చెట్లు లోపల ఉన్నటువంటి దేశ చెట్లు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి నువ్వు సీసీ కెమెరాలు పెడతావు, నువ్వు 4 సీఐలు పిలిపిస్తావు, నువ్వు కూవింగ్ పోయే స్పెషల్ పార్టీని పిలిపిస్తావు, మేమేమన్నా దొంగలా బిడ్డా నీకు చెప్తా ఉన్నాను, ఏం ఎందుకు వస్తావు నువ్వు, మిగతావని నీకు కనిపించలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కొట్టూరు చెరువులో 100 ఎకరాలు ఆక్రమణ అయింది, నువ్వేం తీర్చున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 30 ఎకరాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇదే ఆక్రమణలు ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీకు అడుగుతా ఉన్నా. అంటే నీకు డబ్బులు ఇస్తే ఊరికైపోతావు, డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఇట్లా పగబడతావు అని చెప్పేసి నేను అడుగుతాను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఏం అర్హత ఉంది, నువ్వు రాజకీయ నాయకుడా నువ్వు అని చెప్పి అడుగుతాను. నువ్వు చైర్మన్ పక్కన పెట్టి, అలాగే బాలకృష్ణ పక్కన పెట్టేసి నువ్వు అధికారం చెలాయిస్తూ వాళ్ళ పక్కలో పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు కమిషనర్ గా నీకు ఎటువంటి అధికారాలు ఉండవని చెప్పేసి అడుగుతా ఉన్నా. పెట్టి గిట్టితే చైర్మన్ పెట్టాలి, లేదంటే బాలకృష్ణ గారు పెట్టాలి, రాజకీయాలు ఎన్ని ఎలక్షన్లలో ఎన్నుకోబట్ట కౌన్సిలర్లతో సహా ఎవరైనా పెట్టుకోవచ్చు.
నీ యొక్క ఆగడాలు హిందూపూర్లో జరగనివ్వవు, మేమంతా ఏకమై నిన్ను హిందూపురం నుంచి పంపించే వరకు మేము నిద్రపోవని చెప్పేసి మేము తెలియదు. అయ్యా ఈరోజు ఈ యొక్క హిందూపుర పట్టణంలోన జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడులతోనే ఈ యొక్క హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని పగబట్టి విగ్రహాన్ని తొలగించాలనే ఉద్దేశంతోన సొంత స్థలంలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఈ యొక్క విగ్రహాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అధికారులు. ఎవరికి లోబడారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి, ఎవరి కింద మీరు పనిచేస్తున్నారు అధికారులు అని చెప్పి ఈ యొక్క బజరంగ దళ సూటుగా ప్రశ్నిస్తుంది. అయ్యో నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకునే విధంగా పురుమలిపినటువంటి కించపరిచి వారి తండ్రి అయినటువంటి వ్యక్తిని కూడా ఆ మున్సిపాలిటీ అధికారులు, ఆ చైర్మన్ వారందరూ కూడా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రారంభం చేసినటువంటి అధికారుల మీద 306, 506 కేసులు నమోదు చేసి వారిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకి అదుపులో తీసుకోవాలని చెప్పి బజరంగ దళ సూచన ప్రశ్నింది. మీ యొక్క ఉడుపు భయపడింపులకు ఎవడు భయపడేవాడు లేడు, మీకెవరు భయపడరు. ఈ దేశంలోనూ ధర్మం కోసం ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సైనికులు, ఈ యొక్క బజరంగ దళ కార్యకర్తలు, స్వయం సేవకులు, ఈ యొక్క విఎస్పి కార్యకర్తలు ఎంతో మంది కూడా ఈ దేశాన్ని ప్రాణాలిచ్చి కాపాడుకున్నారు. ఈ హిందూపురాన్ని మీరు అనుకున్నది ఏం చేయలేరు, మీతో ఏం కాదు అని చెప్పి బజరంగ దళ తీవ్రంగా హెచ్చరించడమైనది. కాబట్టి ఇంగు నుంచి మీరు సరైన దారిలో నడిపే విధంగా, ప్రజలందరూ కూడా సమాన భావంతో చూసే విధంగా ఈ యొక్క అధికారులు, మీరు అధికారుల రాజకీయ నాయకులా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తుంది బజరంగ దళ. మీరంతా కూడా ఖబర్దార్, మీ యొక్క ఉర్దు భయపడేందుకు ఎవరు భయపడే వ్యక్తులు లేరు. మీరెంత తడుకుంటే ఆ హనుమంతుని వేగం అంత వేగంగా వెళ్తుందో ఆ యొక్క బజరంగ దళ కార్యకర్తలు కూడా అంతే వేగంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకున్నా అని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. మా బజరంగ దళ కార్యకర్త అయినటువంటి నవీన్ ని, వారి తల్లి గారిని ఈ దుస్థితికి తీసుకువచ్చిన ఎవరైనా కానీ, సమాజంలో ఉండే పెద్దలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఇటువంటి అనైతికమైనటువంటి పని చేయడం వల్ల మన బజరంగ దళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించి కమిషనర్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని మేము బజరంగ దళ తరఫున కోరుకుంటున్నాం. జై హింద్. జై హింద్. గత సంవత్సరం జూన్ లో డిబి కాలనీ ఓపెన్ ప్లేస్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా గత 6 నెలలు ఈ మహమ్మద్ ఇక్బాల్ గారు, అలాగే కమిషనర్ గారు మా మీద కక్ష కట్టారు. చెప్పాం ఆఖరికి మా మనోభావాలు గుర్తించి ఆ విగ్రహం పెట్టుకోవడానికి 1 సెంటు స్థలాన్ని కేటాయించండి ఆ స్థలం ఆ ప్లేస్లో అని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆర్డీఓ గారి సమక్షంలోనే ఈ విషయాన్ని అడిగినాం. అయితే హిందువులు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు గుడులు కట్టకూడదు అనే రకంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి దాదాపు 15 రోజులు మమ్మల్ని అందరినీ రకరకాలుగా హింసించి ఆ విగ్రహం తీసేయించారు. ఆ తీసేసిన విగ్రహాన్ని అక్కడే దగ్గరలో ఉన్న నవీన్ అనే మన బజరంగ దళ్ కార్యకర్త గారికి సంబంధించిన స్థలం అది. ఆ స్థలంలో చిన్న షెడ్డు నిర్మించాము. యాక్చువల్గా షెడ్డు ఇంటి నిర్మాణం కోసం సిమెంట్ వేసుకోవడానికి నిర్మించిన షెడ్డు. ఆ షెడ్లో ఈ విగ్రహాన్ని ఉంచాము. ఆ స్థలము వాళ్ళ అమ్మ పేరిట పట్టా కూడా ఉంది అది. అయితే ఆ విషయం తెలుసుకున్న కమిషనరు ఇక్బాల్ గారు వెంటనే ఆ షెడ్డు కూడా కూల్చేయాలి, అక్కడి నుంచి విగ్రహం తొలగించాలని కక్ష కట్టి దాదాపు 15 రోజుల నుంచి కక్ష సాధింపులు చర్యలకు దిగినారు. దీని వెనక నేనున్నానని, అలాగే మొన్న జరిగిన జిల్లా విషయం, జిల్లా సాధన కోసం అఖిలపక్షంలో నేను వీరిని మూర్ఖులని సంబోధించడం జరిగినది. ఎందుకంటే
మున్సిపల్ ఎన్నికలకు ముందు వీళ్ళు మనకు ఏం హామీ ఇచ్చారంటే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే నేను మీకు జిల్లా సాధించి తెస్తానని ఇదే ఎమ్మెల్సీ గారు చెప్పారు. ఆ మాట కట్టుబడుకున్నట్లా కనీసం ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి మాట్లాడాడే గాని జిల్లా గురించి ఇక్కడ నువ్వు ఇన్ఛార్జిగా ఉంటూ ఈ ఊరి ప్రజల పట్ల ఈ నియోజకవర్గం ప్రజల పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నువ్వు శాసనమండలిలో మాట్లాడాలా, సీఎం గారితో అపాయింట్మెంట్ తీసుకుని జిల్లా గురించి చర్చించాలా అనే ఇంగితం జ్ఞానం లేకోకున్నట్లు నువ్వు ప్రవర్తించావు. నా నియోజకవర్గం హిందూపురాన్ని జిల్లా చేస్తే నా ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మేము ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే వీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా తీసుకుని నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నా అన్ని అనుమతులతో, దాన్ని కూడా అక్రమ కట్టడం అది కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మిమ్మల్ని జగన్ గారు ఒక మంచి ఐపీఎస్ ఆఫీసరు, ఈయన హిందూపురాన్ని మార్చి ఈసారి వైసీపీ వచ్చే విధంగా ప్రయత్నిస్తాడనే సదుద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమిస్తే మీరు ఇక్కడ ఒక వర్గాన్ని ఒక కంటితో ఇంకో వర్గాన్ని ఇంకో కంటితో చూస్తూ మమ్మలను హింసిస్తూ మీరు ఈ కర్నూలు ఫ్యాక్షన్ రాజకీయాలు హిందూపురంలో చేస్తున్నారు. హిందూపురం ప్రజలు శాంతి కాముకులు, ఇక్కడ అందరూ కూడా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా ఉంటారు. మీ అరాచకాలు ఇక్కడ చెల్లవని, మిమ్మల్ని త్వరలో ఊరు దాటించి పంపే వరకు మేము నిద్రపోమని కూడా గత ఎన్నికల్లో నీకు 70,000 చిల్లర ఓట్లు వచ్చాయి, రాబోయే ఎన్నికల్లో నువ్వు 20,000 ఓట్లు తెచ్చుకుంటే నేను గుండు తీయించుకుంటానని కూడా నేను చెప్తున్నాను. మీరు అధికారుల పైన ఒత్తిడి తెచ్చి నా మీద ఖర్చు సారింపు చర్యలకు దిగుతున్నారు. మీరు ఏ అధికారుల మీద అయితే ఒత్తిడి తెచ్చారో ఆ అధికారులు మాట్లాడిన వాయిస్ మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్సీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదిలి ఊరు దాటించే వరకు వదిలిపెట్టేది లేదని నిన్ను హెచ్చరిస్తున్నాం. బాయిబాయి అనుకునే విషయంలో ఆయన ఉద్దేశంగానే మత కలవలు రెచ్చగొట్టే విషయం ఉద్దేశంతో ఉన్నారు. అలాగే మన హిందువులకి ఎంత పవిత్రమైనటువంటి హనుమంతుని విగ్రహాన్ని స్థాపిస్తే ఆయన కూల్చివేశాడు, ఇందుకు ముందే అదే విగ్రహాన్ని మళ్ళా కూడా స్థాపించుంటే దాన్ని తొలగించి మున్సిపల్ అధికారి వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ గారు చెడు ఉద్దేశంతో హిందువులపై ఖర్చు కట్టి ఇక్కడ హిందూపురాన్ని ముస్లిం ఇస్లాంపురంగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన హిందువులపై రెచ్చగొడుతున్నాడు. ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది తగదు కాదు. ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే హిందువులంతా సమైక్యంగా ఉంటూ మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. నిమిషంలో జై శ్రీరామ్. అయ్యా హిందూపూర్ పట్టణం వాసులారా, గమనించండి, మీ మనగడికి కష్టముగా హనుమంతుని యొక్క విగ్రహాలే కాదు, లాస్ట్కి మీ ఇంట్లో కూడా మీరు కబ్జా చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సొంత స్థలంలో కూడా, పట్ట ఉన్న స్థలంలో కూడా హనుమంత విగ్రహాన్ని కూల్చడానికి తీయడానికి ఎంత తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం పైన ఒత్తిడి చేసి ఆ కుటుంబాన్ని ఆత్మహత్యగా ప్రయత్నం చేస్తే మొత్తం వాళ్ళ కుటుంబం నాశనమయ్యే విధంగా కూడా ప్రయత్నం చేసే విధంగా చేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య. అలాగే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా 2 గంటల పాటు ట్రీట్మెంట్ కూడా చేయకోకున్నట్లా ఈ యొక్క డాక్టర్లు నిర్బంధించారంటే ఈ యొక్క మనం ఏ విధంగా ఉన్నామో ఆలోచించుకోండి ఒకసారి. హిందూపురంలోన ప్రజలారా, ఈ అధికారులు ఏవైతే వీళ్ళందరూ కూడా ఈ యొక్క కట్టడాలు కూర్చున్నారో ఇదే అధికారులకి బజరంగ ఒక సవాల్ ఇస్తుంది. నీకు దమ్ముంటే పోయి చర్చలు అక్రమ చర్చలు పూడగొట్టు, నీకు అదే దమ్ముంటే నీవు అక్రమ మసీదులు ఏవైతే ఉన్నాయో ఆ మసీదులో నేను పూలగొట్టు, అప్పుడు ఈ హనుమంతుని జోలికి రా. అంతవరకు నువ్వు ఈ యొక్క కార్యక్రమంలో ఇక ఏ హిందువులను కూడా ఏ యొక్క భక్తులను కూడా నువ్వు ఇబ్బంది పెడితే మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు గుణపాఠాలు చెప్పేదానికి కూడా సిద్ధంగా హిందూ సమాజం రెడీగా ఉందని చెప్పి కూడా గుర్తించుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కుటుంబం మీద ఆత్మహత్య ప్రయత్నం చేసే విధంగా
ఉరు కొనిపినటువంటి ఆ మున్సిపల్ చైర్మన్, ఆ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపల్ అధికారులు వీళ్ళందరి పైన 306, 506 కేసు నమోదు చేసి వీరంతా వీళ్ళ పని కేసు నమోదు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా బజరంగ దళ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. Down! 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 Down!
అనుకో అదే అనుకో.
అంటే చేసింది ఏది కరెక్టా రాంగా? ఫస్ట్ తీర్మానం చేశారా చేయలేదా? తీర్మానం లేదు, సంతకాలు కూడా పెట్టారా చేయలేదా? చేయలేదా? అంటే వాళ్ళు సమస్య ఇది కాకుండా అడుగుతున్నారు, మీరు ఒప్పుకుంటారు సైన్ చేసి మళ్ళీ లేదంటారా? ఏమైనా సమాధానం చెప్పండి. ఆమె సమాధానం చెప్పనే ఉండండి. బోర్డు చెప్పినక్రమం ఈ సంస్కృతి ఏమైనా చేస్తానని చెప్పేసి రాయించమని అనుకుంటాను. చెప్పండి, దీనికి ఎమ్మెల్సీ గారు కూడా చాలా వస్తాలు పంపుతున్నారు. ఇది తప్పు, ఇది సరే కాదు. ఒక డౌట్ అడగల్లా అంటే, ఒక డౌట్, ఇప్పుడు మామూలు అది అడ్డము అంటున్నారు. ఒక చైర్ పర్సన్ గా నేను ఒక కామన్ మ్యాన్ మాట, ఇప్పుడు మెయిన్ రోడ్ లో ఉండేవి అన్ని తీసుకొని వస్తారా? ఎక్కడ మారుమూలు ఉండే పులేదు అక్కడ కాదండి. నేను ఒక చిన్న ట్రాఫిక్ ఇబ్బంది ఉండే దగ్గర వార్డ్ ప్రజలు మాకు అక్కడ రోడ్ కావాలని చెప్పారు. సో మేము కౌన్సిల్ లో నిర్ణయించుకుని వార్డ్ కౌన్సిలర్ రమేష్ వార్డు కౌన్సిలర్ ఐదారు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఉందండి, ఉందండి. ఐదారు ట్యాంక్ ఉందనా? ఐదారు ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. దాని కింద ఒకసారి గోళ్ళ ఫారం చూపించండి. ఒకసారి వచ్చేసి హోల్సేలు ఈ చెప్పులు అమ్ముతారు, అది చెప్పుల కేంద్రం అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులు దాంట్లో పెట్టుకుంటారు. రెండోది వచ్చేసి వివిధ రకాలు అవన్నీ అట్లే వాళ్ళు జట్లా స్టాండ్ దగ్గర అక్కడ ఎవరో వ్యాపారస్తులు హోల్సేల్ వాళ్ళ గోళ్ళ ఫారం ఇవన్నీ మీరు మున్సిపల్ మీరు ఎందుకు తీసుకోలేదు? కాలువ లోపలేసుకున్నారు అని కౌన్సిలర్ పెట్టినారు, దాన్ని ఎందుకు పోలేదు?
డబ్బులు ఇచ్చిందా రమేష్? కౌన్సిలర్ నవీన్ ని డబ్బులు డిమాండ్ చేసినాడు, లక్ష రూపాయలు నేను కమిషనర్ తో మాట్లాడుతున్నాను. వాడు ఈకోకుండా దానికి కమిషనర్ కంప్లైంట్ చేసినాడు, నీకు అది విషయం తెలియదు. కమిషనర్ కుఫీస్లో వర్క్ చేశారు ఉండనా? మా ఫాదర్ ఇదే ఆఫీస్ లో వర్క్ చేసినారు. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది మున్సిపాలిటీ కావాల్సింటే పేరు పేరు నాగరాజు కెన్ గో అండ్ చెక్. వాళ్ళకు కమిషనర్కి ఎటువంటి లైన్స్ పట్టా టూపులకైతే దొంగదే దొంగదని ఎప్పుడు ఎవరు తెలుసు? అలా తిరుపతిలో లేకపోవాలి ఫోన్ ఇప్పుడు ఇంకొక ఎంఆర్ వచ్చింది, ఇంకొక ఎంఆర్ డూప్లికేట్ అని చెప్పి అథారిటీ ఆయన ఉంటారు. కమిషనర్కి ఏం చూసి మొత్తం కమిషనర్ సుప్రీమైన కమిషనర్ ఫై ఏమి మీకు మార్టింగ్ చేయాలా? మీ సంఖ్యలో బయలు పెట్టడం మీ కదా ఏం చేయాలా? అజెండాలు కూర్పు మీరేం చెప్పడానికి వచ్చినారో చెప్పండి. నిన్న కోర్టుకు ఉంది అని తెలిసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే ఒక వాళ్ళ ఫాదర్ గారిని పిలిపించి నువ్వు దాన్ని ఎన్నికీసుకో నీ కొడుకు చేస్తావా లేకుంటే ఎస్ఆర్ లో పంపిస్తావా అని చెప్పి కమిషనర్ దాని వల్ల నిన్న ఆత్మహత్య చేసిన అది కరెక్ట్ కాదు కదా కమిషనర్ గారు. వాళ్ళు ఎదిరించి బలవంతంగా సంతకాలు పెట్టించింది వారే నిజంగా రాజిస్తే ఆత్మహత్య బెదిరించి చేయడం వల్ల చైర్మన్ గారు నిన్ను జరిగిందే దీనికి మేమంతా కూడా కమిషనర్ గారు మాట్లాడు.